मॉर्निंग स्टूडेंट मैं लास्ट क्लास लो एम डिस्कस चेसुकुन्ना अडवांटेजेस ऑफ ई कॉमर्स अंड स्कोप ऑफ ई कॉमर्स अडवांटेजेस एंटी डिसअडवांटेजेस एंटी ओके ना नेक्स्ट इपड़े इप्ड क्लास एंटे डिफाइन ऑफ ई कॉमर्स एक्सप्लेन द फीचर्स ऑफ ई कॉमर्स असल ई कॉमर्स अंटे एंटी ऑनलाइन मार्केटिंग बाइंग एंड सेलिंग प्रोडक्ट्स यानी सर्विसेज यानी बिजनेस एंड कंज्यूमर थ्रू द इलेक्ट्रॉनिक मीडिया अंते कदा यूजिंग एनी पेपर डॉक्यूमेंट्स अंटे मन एटुवंटि पेपर डॉक्यूमेंट्स बिल्स अवेम लेक एनी पेपर डॉक्यूमेंट्स विदाउट अंटे एंटी मन पेपर डॉक्यूमेंट्स लेकुंडाने मन एम चेस्तां सेलिंग गानी एलागा अदी इलेक्ट्रॉनिक मीडिया अन्नमाट इलेक्ट्रॉनिक मीडियंलो మనం సెల్లింగ్ అనేది చేస్తున్నాం బయింగ్ కానీ సెల్లింగ్ ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేస్తున్నాం అన్నమాట త్రూ ఎలా చేస్తున్నాము ట్రాన్సాక్షన్స్ కూడా ఇంటర్నెట్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయి ఓకేనా ఫీచర్స్ ఉబిక్విటీ ఇంటర్నెట్ వెబ్ టెక్నాలజీ ఈజ్ ద మార్కెట్ ప్లేస్ టు ఎక్స్టెండ్ ద బియాండ్ ద ట్రెడిషనల్ అవైలబుల్ ఎవ్రీవేర్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ అండ్ వెబ్ టెక్నాలజీ ఇంటర్నెట్ అండ్ ఎక్స్టెండెడ్ ట్రెడిషనల్ అంటే వర్క్ ఫర్ ఎట్ వర్క్ హోమ్ కానీ బౌండరీస్ ఈజ్ రిమూవ్డ్ అంటే మనం ఇంతే పర్చేస్ చేయాలనేది ఏమీ ఉండదు మన ఇష్టం మనం అనే ఉన్నంతసేపు ఎన్నైనా షాపింగ్ చేయొచ్చు ఎక్కడ బై హోమ్ ఇంట్లో ఉండే వర్క్ చేయొచ్చు ఓకేనా మార్కెట్ ప్లేస్ అంటే మొబైల్ డివైజెస్ కానీ ఓకేనా ఎనీ మార్కెట్ స్పేసెస్ ఈజ్ క్రియేటెడ్ షాపింగ్ కెన్ బి టేక్ ప్లేస్ ఎనీవేర్ అంటే మనం ఎక్కడి నుంచైనా షాపింగ్ అనేది చేయొచ్చు మొబైల్ ఫోన్స్ మొబైల్ డివైజెస్ కానీ ఎక్కడి నుంచైనా సరే మొబైల్ డివైజెస్లో నుంచే కదా అమెజాన్ ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ రీచ్ గ్లోబల్ రీచ్ అంటే ద టెక్నాలజీ రీసెస్ ఆఫ్ కామర్స్ ఈజ్ అన్ global reach the technology reaches the commerce is enabled to across the cultural and across the national boundaries anamata ante market space anedi manike enti national wise ga undali boundaries enti seamless without modification tho boundaries anedi untai okay na market space enti position billions of consumers and business millions of business worldwide అంటే అంతే కదా ఇప్పుడు అమెజాన్ ఉంది వరల్డ్ వైడ్ ఉంది కదా సో అలాగే అన్నమాట బిజినెస్ బిలియన్స్ ఆఫ్ కన్స్యూమర్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బిజినెసెస్ అన్నమాట అంటే లాట్స్ ఆఫ్ బిజినెస్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ కానీ ఇంకా మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ సరే మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నాం ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా పర్చేస్ చేస్తున్నాం యూనివర్సల్ స్టాండర్డ్స్ there is a one set of technical media standards namely internet across the globe ante ante kada ippudu internet use chesukune manu ekkada unna vastu aina sare manam purchase cheskogalutunnam ee vastu aina sare manu em chestunnam purchase anedi chestunnam richness ante video audio or text messages kuda marketing lo message possible integrated the single marketing message and consuming experience ante ippudu oka product undi suppose phone e unde kinda em untai features gaani audio లింక్స్ కానీ వీడియోస్ ఉంటాయి సపోజ్ ఇంత కెమెరా లెంత్ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే రిచినెస్ అన్నమాట అంటే ఆ ప్రోడక్ట్ గురించి ఒక రిచ్నెస్ అనేది మార్కెట్ అనేవాడు ఈ ప్రోడక్ట్ అనేది సెల్ అవ్వడానికి వాడు ఏం క్రియేట్ చేస్తున్నాడు ఎక్కువగా రిచినెస్ అనేది అంటే ఎక్కువగా ఎఫెక్టివ్గా అనేది వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాడు దాని తర్వాత వాడు ఏం చేస్తున్నాడు కన్స్యూమర్కి ఎఫెక్టివ్గా అనిపించి అది ఎక్కువగా లాట్స్ ఆఫ్ సేల్ అవుతున్నాయి అన్నమాట ఇంట్రాక్టివ్ ద టెర్మినల్ కన్స్యూమర్ ఎంగేజ్డ్ ద డైలాగ్ దట్ ఇంట్రాక్షన్ బై విత్ ద యూజర్స్ అంతే కదా ఇంట్రాక్టివ్ అనేది ఈజీగా అవుతుంది మనం వర్క్స్ ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనుకోండి దాని గురించి ఇంట్రాక్ట్ అవుతున్నారు ఒక ప్రోడక్ట్ గురించి కస్టమరుని కస్టమరు బిజినెస్ అనేది ఇంటరాక్టివ్ అనేది ఈజీగా అవుతుంది ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది దాని ద్వారా ఏంటంటే పార్టిసిపెంట్స్ అనేది ఎలా ఉంటుంది సో ఇవన్నీ ఈజీగా అర్థమవుతుంది అన్నమాట డెలివరింగ్ గుడ్స్ ద మార్కెట్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఎలా ఉంది దాని గురించి అన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అన్నమాట ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అంటే ఏంటంటే క్వాలిటీ ఏంటంటే మనకి క్వాలిటీ అనేది ఎలా ఉంది ఎక్యూరెన్స్ టైమ్ లెన్స్ ఇంప్రూవ్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ ఏ ప్లెంటిఫుల్ చీప్ అండ్ అక్యూరెంట్
ఏంటి అంటే కరెన్సీ అనేది కొంచెం టైమ్ లెన్స్, అంటే మనకి ఎక్కువగా టైం తీసుకునే అవసరం లేదు. బయటికి వెళ్ళి పర్చేస్ చేసుకునేదంతా ఇది ఏం అవసరం ఉండదు. మనకి కాస్ట్ కూడా కొంచెం తక్కువగా, బయట పోలిస్తే ఎక్కువగా కాస్ట్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ అన్నమాట పర్సనలైజేషన్ అండ్ కస్టమైజేషన్. ద పర్సనలైజేషన్ మార్కెటింగ్ ద మెసేజ్ ద టెక్నాలజీ ఎలా ద పర్సనలైజ్డ్, అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి సపోజ్ మనకి ఫోటో ఫ్రేమ్స్ కానీ అవన్నీ ఏంటంటే పర్సనలైజ్డ్, అంటే వాళ్ళకి మనం వాట్సాప్లో మెసేజ్ పెడితే మనం పిక్స్ పెట్టినా వాళ్ళు ఏంటి ఫ్రేమ్ చేసి ఇవ్వడం కానీ. సో ఇలాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా, చాలా ఫ్రేమ్స్ కానీ చిన్న చిన్న బొమ్మలు కానీ. సో ఇవన్నీ ఏంటంటే ఈ హ్యాండ్మేడ్ కూడా పర్సనలైజ్డ్, మనకి ఎలా కావాలితే అలాగా కస్టమర్కి, మనం డైరెక్ట్గా బిజినెస్ చేసేవాడికి మనం డైరెక్ట్గా టెక్స్ట్ చేస్తే మన ఫొటోస్ కానీ ఏదైనా సరే వాడు ఏంటి ఈజీగా చేసేస్తున్నాడు అనమాట. ఇవి ఫీచర్స్ అనమాట. ఓకేనా, యూబిక్విటీ, గ్లోబల్ రీచ్, యూనివర్సల్ స్టాండర్డ్స్, రిచీనెస్ అండ్ ఇంటరాక్టివ్, ఇన్ఫర్మేషన్ డెన్సిటీ, పర్సనలైజేషన్ అండ్ కస్టమైజేషన్. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఈ కామర్స్. ఓకేనా, మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్రేడ్ సైకిల్ అమ్మ. ట్రేడ్ సైకిల్ అంటే ఏంటి అంటే ఎక్స్చేంజ్ బిట్వీన్ కస్టమర్ అండ్ సప్లయర్స్. ద కమర్షియల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఎలా అవుతుందంటే ఎక్స్చేంజ్ అనేది కస్టమర్కి సప్లయర్కి మధ్యన సిరీస్. అంటే కమర్షియల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అంటే బై క్యాష్ ద్వారా కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ అన్నమాట. ఓకేనా, చూడండి అసలు ద నేచర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఓన్లీ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, జస్ట్ కస్టమర్స్ అండ్ సప్లయర్ మాత్రమే. పార్ట్నర్స్ టు ది ఎక్స్చేంజ్డ్ అంటే ట్రేడ్ బిట్వీన్ ద పార్ట్నర్స్ టు ది ఎక్స్చేంజ్డ్ అంటే మనకి ఏంటి ఓన్లీ గూడ్స్ కానీ ఇవన్నీ ఎక్స్చేంజ్ ఓన్లీ ఇద్దరి మధ్యనే జరుగుతుంది కదా, అంతే కదా. ఎలా గూడ్స్ అండ్ సర్వీసెస్ బీయింగ్ ఎక్స్చేంజ్డ్, ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది? మనం ఒక ప్రోడక్ట్ బై చేసాం డైరెక్ట్గా మనకే వస్తుంది కానీ వేరే వాళ్ళకి మధ్యలో ఇంకొకళ్ళు అనేవారు ఉంటారు కదా. సో అలా అనమాట, ట్రయల్ సైకిల్ హ్యాస్ టు సపోర్ట్ ఫైండింగ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ అప్రోప్రియేట్ ద అగ్రిగేట్ ఇన్ ద సచ్ రిక్వైర్మెంట్ అండ్ అగ్రీయింగ్ ద టర్మ్స్ అండ్ ట్రేడ్. అంతే కదా, ట్రేడ్ సైకిల్ హ్యాస్ సపోర్ట్ అంటే మనం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అవన్నీ అగ్రీ చేసిన తర్వాతే కదా మనం ప్రోడక్ట్ అనేది బై చేస్తాం. అంతే కదా, మొత్తం చదువుకున్న తర్వాతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చూసుకుని మనం ఆ ప్రోడక్ట్ అనేది కన్ఫర్మ్ చేస్తాము. ప్లేసింగ్ ద ఆర్డర్, టేకింగ్ ద డెలివరీ, మేకింగ్ ద పేమెంట్ అంటే ఏంటి, మనకు వచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఉంది సపోజ్, క్యాష్ ఆన్ డెలివరీని ఆ క్యాష్ ఆన్ డెలివరీ ఏంటి సపోజ్ మన దగ్గరికి మన చేతిలోకి వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ మనం ఏం చేస్తాం బయింగ్ అంటే పే చేస్తాం పేమెంట్ అనేది. ఆఫ్టర్ సేల్స్ యాక్టివిటీస్ అండ్ సచ్ యాజ్ వారంటీస్. సపోజ్ మనం ఒక టీవీయే పర్చేస్ చేసామండి, వచ్చిన తర్వాత మనం ఆఫ్టర్ సేల్స్ అంటే అది ఎలా వర్క్ అవుతుంది, సో మనం దానికి కామెంట్ సెక్షన్ ఇవ్వచ్చు, వీడియో రికార్డ్ చేసి కూడా ఆ వెబ్సైట్లో అనేది పెట్టచ్చు, అంటే అది వర్క్ ఎలా అవుతుంది, సర్వీస్ ఎలా ఉంది, వారంటీస్ ఇవన్నీ అన్నమాట. సో గుడ్ అయితే గుడ్ అని పెడతాము, లేకపోతే ఫాల్స్ అయితే ఫాల్స్ అని పెడతాము. ఓకేనా, ఆ ప్రోడక్ట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ బొమ్మ చూడండి అమ్మ, దీంట్లో చూడండి రెగ్యులర్ రిపీట్ క్రెడిట్ క్యాష్. చూడండి రెగ్యులర్ రిపీటెడ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ కమర్షియల్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అనమాట. చూడండి రిపీట్లో ఏమేమి జరుగుతున్నాయి, సెర్చ్ అంటే మనం ఒక ప్రోడక్ట్ గురించి ఏం చేస్తాము సెర్చ్ చేస్తాం, దాని తర్వాత నెగోషియేట్ చేస్తాం, దాని తర్వాత ఆర్డర్ చేస్తాం అంటే మనకు నచ్చితే ఆర్డర్ అనేది పెడతాం, దాని తర్వాత డెలివరీ, దాని తర్వాత ఇన్వాయిస్. ఇన్వాయిస్ అంటే ఏంటి అంటే మనకు వచ్చిన పేమెంట్ అంటే ఒక ఇన్వాయిస్ అంటే ఏంటంటే కాస్ట్ గురించి కూడా, కాస్ట్ స్పెసిఫిక్ ఎంత కాస్ట్ ఉంది అది ఒక పేపర్ రూపంలో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అంటే మనకి ఎక్కడుంది ట్రాకింగ్ అనేది ఎక్కడుంది, దాని తర్వాత పేమెంట్ కూడా క్యాష్ కావాలి క్యాష్ ఇస్తాము, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. దాని తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి ఆఫ్టర్ సేల్ అనేది ఏంటి అంటే ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి వారంటీ ఉంది, సో గుడ్ అయితే గుడ్ అని ఇస్తాం. సో ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ చూడండి ఇర్రెగ్యులర్
irregular transaction between commercial trading partners where execution, settlement and separated. ఇప్పుడు చూడండి వీడేంటంటే బిగ్ బజార్ సపోజ్ క్రెడిట్ వీడిది ఏంటంటే రిపీట్ అనేది జరుగుతూ ఉంది అన్నమాట ట్రాన్సాక్షన్ ఆర్డర్ దగ్గర నుంచి ఇవన్నీ మనం ఆర్డర్ చేసి ఇవన్నీ సో ఇలా ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే ఇర్రెగ్యులర్ అంటే ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్ అంటే కమర్షియల్ ట్రేడింగ్ అన్నమాట అంటే వన్ బై వన్ మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉంటుందన్నమాట సో ఇవి చూడండి వన్ బై వన్ మాత్రమే జరుగుతుంది కానీ దీంట్లో క్యాష్లోకి వచ్చేసి ఈ చూడండి ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ట్రేడింగ్ రిలేషన్షిప్ వేర్ ఎగ్జిక్యూషన్ సెటిల్మెంట్ టైప్ కంబైన్డ్ ఇది క్రెడిట్ అంటే ఏంటంటే క్రెడిట్ కార్డు ద్వారా మనం పర్చేస్ చేయొచ్చు సో అలా అవుతుంది ఇది ఏంటంటే క్యాష్ అనేది ఒకేసారి సెటిల్మెంట్ చేయొచ్చు దో ఎలా చేస్తాము ఓన్లీ క్రెడిట్ కార్డు ద్వారా ఒకేసారి మన ట్రాన్సాక్షన్ అనేది పే చేసేస్తాం అన్నమాట క్రెడిట్ కార్డ్ ద్వారా సో ఓకేనా ఇది అమ్మ ఈరోజు క్లాస్ ఫీచర్స్ ఆఫ్ ఈ కామర్స్ నెక్స్ట్ ఏంటంటే ట్రేడింగ్ ట్రేడ్ సైకిల్ అంటే ఏంటి ఇవన్నీ చూసుకున్నాం ఓకేనా.